విఠల్ గారు యా ఇక రైతు బంధు ఒక అంశం అయితే ఇందాక కిషన్ రెడ్డి గారు మాట్లాడింది. సో హైదరాబాద్ పేరు మారుస్తాం, ఈ పేర్లలో నిజామాబాద్ పేరు మారుస్తాం, కరీంనగర్ పేరు మారుస్తాం. సో ఇవేనా సెకండ్ అంశం? బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందంటూ మీ నాయకులు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, అధికారంతో పాటు బుల్డోజర్లు కూడా వస్తాయా అనేవాళ్ళు కూడా అడిగేవాళ్ళు లేకపోలేదు, దానికి ఏమైనా చెప్తారా? అడిగారు మా మేనిఫెస్టో, అది డిఫరెంట్ గా మా మేనిఫెస్టో అనేక అంశాలు చెప్పినాం. ఇప్పుడు మేము అన్ని రైతు బంధువులు అని అన్ని పార్టీలు చెప్పుకుంటే మేము రైతు గిట్టుబాటు ధర ఇస్తున్నాం 3,100 రూపాయలు. మా పార్టీ అధికారంకి వస్తే ఇప్పుడు 2,100, 2,200 ఉన్న దాన్ని మేము 3,100 రూపాయలు రైతుకి వరి పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని అది మా మా హక్కు, మా మేనిఫెస్టోలో చెప్పినాం. తద్వారా ఒక్కొక్క రైతుకి కౌలు రైతుతో సహా ఒక ఎకరానికి ఒక ఫసలకే 20-25 వేల రూపాయలు బెనిఫిట్ అవుతుంది. అది మొత్తం 2 పంటలకు కలిసి 40-50 వేల రూపాయలు బెనిఫిట్ అయితే మేము ప్రచారంలో చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మా మా మేనిఫెస్టో అనేక రకాల, ఇప్పుడు మేము ఫ్రీ 4 సిండలు ఫ్రీ ఇస్తామన్నాం, 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నాం, అదేవిధంగా 10 లక్షల రూపాయలు హెల్త్ కార్డు ఇస్తాను, ప్రతి మండలానికి కార్పొరేట్ స్థాయి స్కూల్ పెడతామని, ఇవన్నీ కూడా మా మేనిఫెస్టోలో చెప్తున్నాం. అందులో భాగంగానే పేర్లు మార్పు అనేది ఇవాళ జాతీయ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ లో పేర్లు మార్చుకోలేదా? భారతదేశం పేరే ఇండియా నుంచి భారతదేశం చేయాలన్న ఒక డిమాండ్ ఉంది. మరి తెలంగాణ ప్రాంతంలో 80% ప్రజలు సరే నిజాం ప్రభుత్వంలో నిజాం పీరియడ్ లో ఆ పేర్లు పెట్టి ఉంటారు. ఓకే, వాళ్ళ మత దశాబ్ద 2 శతాబ్దాల కాలంలో 3 శతాబ్దాలు నిజాం ప్రభుత్వం కాబట్టి, ముస్లిం రాజ్యం కాబట్టి అప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు హిందువుల ప్రజలకు మనోభావాలు కూడా కోరుకుంటున్నారు కదా, ఈ నిజామాబాద్ ఏంది, ఆదిలాబాద్ ఏంది, కరీంనగర్ ఏంటి, మహబూబ్నగర్ ఏంటి, హైదరాబాద్ ఏంటి, ఈ పేర్లు ఇక్కడ భారతీయ సంస్కృతి ఇండియన్ ఇక్కడ మనకు కనిపిస్తలేదు కానీ చాలా మంది హిందూ మెజారిటీ హిందువుల ప్రజలు కోరుకుంటున్నారు. మెజారిటీ ప్రజలు కోరుకుంటే అది చేస్తే తప్పేంది? అది పేరు మారిస్తే ఏదో కొంపలు మునిగినట్లు, ఏమే జరిగినట్లు, భూకంపాలు వచ్చినట్టు అవుతుందా? హైదరాబాద్ హైదర్ అలీ ఎవరని మా కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. ఏ హైదరాబాద్ ఎవరు మరి? మా చరిత్రలో మేము కూడా చదువుకోలేదు. సరే నిజాం వారసత్వం, ఒకటో నిజాం, రెండో నిజాం, మూడో నిజాం ఉంది. ఇవాళ మెజారిటీ ప్రజలు మేము మా సంస్కృతి ప్రతిబింబించే రీతిలో పేర్లు ఉండాలని కోరుకోవడంలో తప్పే. ఇదేనా అంటే బీఆర్ఎస్ చెప్తుంది ఒక విజన్ స్టేట్మెంట్ మాకు ఉంది అంటుంది, కాంగ్రెస్ అంటుంది మేము వస్తే మా విజన్ ఇది అంటుంది, కానీ బీజేపీ విజన్ స్టేట్మెంట్ ఈ పేర్లు మార్చడమేనా? ఒక్కటి మీరు ప్రధానంగా నేను అదే చెప్తున్నాను, మా మేనిఫెస్టోలు అనేక 100 ఉన్నాయండి. అందులో ఇదొకటి, మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక అద్భుతమైనటువంటి పథకాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి విజన్ ఉంది మోడీ గారికి. ఆమె ఇప్పుడు 10th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 5th లార్జెస్ట్ అయింది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో 3వ సారి గెలిపిస్తే 3rd లార్జెస్ట్ అని మేము చెప్పబోతున్నాము. అది అందులో భాగంగా ఇది కూడా ఒకటి, ఇండనైజ్ చేయడం, భారతీయ సంస్కృతిని ప్రతిబింబే రీతిలో అనేక రకాల భారతీయత ఉండాలనేది ప్రజలు, మెజారిటీ ప్రజలు కోరుకుంటున్న అంశం. మేము బీజేపీ కోరుకోవడం కాదు, ప్రజలే కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు ప్లకార్డ్ కనబడిందా? మాకైతే ఎక్కడ కనబడలేదు పేరు మార్చండి ప్రజల నుంచి. ఇక్కడ ఏదండి హరి గారు, ప్రజల నుంచి పేరు మార్చండి అనేది ఒక యాజిటేషన్ లేకపోతే ఒక ఆకాంక్ష, ఒక ప్లకార్డ్ కనబడలేదు. కరెక్ట్ మీ ఫైన్ రాంగ్, కరెక్ట్ మీ ఫైన్ రాంగ్. సాక్షి ఓటింగ్ పెట్టండి, సాక్షి ఓటింగ్ పెట్టండి. ఎంత హైదరాబాద్కి, హైదరాబాద్కి ఎన్ని ఎంత పేర్లు వస్తాయి? భాగ్యనగర్కి ఇప్పుడు వాళ్ళ సమస్య అది ఉన్నది, ప్రజల సమస్య లేవు. అందులో ఇది ఒక్కటి, నేను దయాకరన్న అనేక అంశాలు ఇది ఒక్కటి, దాన్ని ప్రామాణికం కాదు కానీ దాన్ని ప్రచారం చేస్తుంది. ఇది కూడా ఒకటి డిమాండ్, దాని భారతీయ జనతా పార్టీ మేము మేము ఒక మాట పేరు మార్చే దేశం మా పైన ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నారు? నేను ఒక మాట చెప్తా, మీరు భాగ్యనగర్ అని పెట్టడాన్ని, భాగ్యనగర్ అని పిలవడాన్ని మేము ఆహ్వానిస్తూనే ఉన్నాం, మీరు ఆహ్వానిస్తూనే ఉన్నారు. మార్చే హక్కు మీ ఇద్దరికి ఉన్నది, ఎవరికి? అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి ఉన్నది, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా మార్చుకోవచ్చు. కానీ ఎలక్షన్ ఏజెండాగా అది వచ్చింది. కానీ మీరు ఆ ప్రధానమైనది ఏంటి, 3,100 రూపాయలు మీరు వరికి మీరు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. ఈనామ అనేది ఉన్నది, ఈనాము దేశంలో ఎక్కడ పంట అమ్మినా ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా అమ్ముకునే ఒక చట్టం మీరే తీసుకొచ్చింది. ఈనామ కూడా మహారాష్ట్ర రైతులు మధ్యప్రదేశ్లో అమ్ముతుంటే వాళ్ళ మీద దాడులు చేసింది శివరాజ్ సింగ్ చౌహాన్. మీరు ఇట్లా ఏది, నాగ్పూర్ నుంచి భోపాల్ 300 కిలోమీటర్లు ఉంటది, అడవి నుంచి పాపం రైతులు మహారాష్ట్రలో ఒడ్లు కొనకపోతే తక్కువ ధరకు వస్తే బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో వచ్చి మధ్యప్రదేశ్ లో అమ్ముకుంటుంటే దాడులు చేసి ఎవడైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒడ్ల కోసమో ఏదో అమ్మకం మార్కెట్ కు వస్తే వారి మీద దాడులు చేయని నేరుగా ఒక బహిరంగ సభలో ప్రకటించింది. మరి అట్లాంటిది మీరు 3,100 రూపాయలు మీరు ఇస్తారంటే ఇప్పుడు 2,500 ప్రకటించిన 3,500 చెప్తారు.
మీరు ఛత్తీస్గఢ్ ఇస్తలేరా? ఎందుకు ఛత్తీస్గఢ్ లో వరి పంటకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా 500 రూపాయలు ఎంఎస్పీ కలిపి ఇవ్వట్లేదు. మేము అదే ఇస్తాము. కేంద్రము 2200 ప్రభుత్వం మధ్యప్రదేశ్ ఏం చేసింది అని చెప్తున్నా. అది ఇప్పుడు మరి కర్ణాటకలో మన రాష్ట్రంలో బోనస్ రూపంలో మేము అదనంగా 900 రూపాయలు కలిపి 3100 రూపాయలు మేము మద్దతు ధర ఇస్తామని చెప్పిన అది మన మేనిఫెస్టో. రేపు మా అధికారంకి వస్తే మేము ఎట్లా అమలు చేస్తే మేము చూసుకుంటాం డెఫినెట్ గా. ఒక రాష్ట్రాల గురించి మాట్లాడితే మీరు కొంచెం ఇరిటేట్ కూడా అవుతారు. దయాకర్ గారు ఇంకో విషయం, పక్క రాష్ట్రాల గురించి మా రాష్ట్రం 2300 మధ్యప్రదేశ్ లో ఉన్నాయి సార్. ఒక నిమిషం, ఈ బార్డర్ లో పోయి అమ్ముకుంటానికి పోతేనే వాళ్ళని రానియలేదు అంటున్నా. 5000 రూపాయలు ఇస్తా అంటే కూడా నేను ఆహ్వానిస్తా. మీ ఆబ్జెక్షన్ కి మద్దతు ధరకు సంబంధం లేదు. మీ ఆబ్జెక్షన్ ఏంటంటే ఇక్కడ పంట పక్క రాష్ట్రంలో ఉంటే వాళ్ళు దాడులు చేశారు. మేము అనేది ఏంటంటే ప్రతి రాష్ట్రానికి అక్కడ ఆ పరిస్థితిని ఆర్థిక పరిస్థితి కావచ్చు. బడ్జెట్ బట్టి ఉంటది కదా.